రాజకీయాలను ఒక వ్యాపారంగా చేసేశారు, ఒక క్రీడగా చేసేశారు. మన ఈ మధ్యన తెలుసు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మాస్టర్ గారి సంగతి మీ అందరికీ తెలుసు. ఒకటి ఆయన ప్రత్యర్థిగా నిలబడ్డ వ్యక్తి కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయాడు, ఈయన రూపాయి ఖర్చు పెట్టడం గెలిచాడు. అది మన ఏలూరు నియోజకవర్గంలో, పట్టపత్రుల నియోజకవర్గంలో ఏం సూచిస్తున్నాయి? డబ్బులు అవసరం లేదు రాజకీయానికని సూచిస్తున్నాయి. ఇది చట్టసభల్లో డబ్బు ప్రాతినిధ్యం పెరిగిపోయే కొద్దీ మన జీవితాలు అధోగతికి పడదు. డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వచ్చేవాడికి మన సమస్యల మీద ఏం ప్రేమ ఉంటుంది? నేను ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు తిరిగారు, ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఉన్నారు. కానీ నేను పెట్టుబడి నా ప్రాణం పెట్టుబడి పెట్టాను జనసేన పార్టీకి, పోతే నా ప్రాణాలు పోతాయి. మొన్న మధ్యన ఎవరో అధికార పక్షం ఎవరో ప్రతిపక్షం తెలియదు కానీ ఒక 3 క్రిమినల్స్ మాట్లాడుకుంటున్న మాటలు రికార్డ్ చేసి పెట్టారు, నాకు వినిపించారు. ఏంటి అంటే, అసలు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ చంపేయచ్చు కదా, ఏమవుద్ది, ఒక నిర్ణయం అవద్దు, అప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షం తోసేయచ్చు, ప్రతిపక్షం మీద అధికారంతో అధికార పక్షం మీద తోసేస్తే మనం ఎవరో ఒకరు కొట్టుకుని మనం గెలుస్తామని మాట్లాడుతున్నారు. తెలుసు వాళ్ళు ఎవరో కూడా, వాళ్ళు ఎవరు మాట్లాడారు ఏ పార్టీ వాళ్ళు కూడా నాకు తెలుసు, ఆ వ్యక్తుల పేరు తెలుసు, ఆ వ్యక్తుల ముఖాలు తెలుసు నాకు. అంటే ఇది నాకు ఎందుకు అనిపించింది, ఇవన్నీ భయపడతాను నేను, అంత పిరికితనంతో ఉంటావా, ఇవన్నీ ఆలోచించకుండా రాజకీయాల్లోకి వచ్చుంటావా, అన్ని ఆలోచించి వచ్చాను. ఎందుకంటే నాకు షెగువేరా చాలా ఇష్టం. షెగువేరా ఎందుకు ఇష్టం అంటే, షెగువేరా మంచి కుటుంబంలో పుట్టాడు, డబ్బులు ఉన్నాయి షెగువేరాకి, అందరూ వాళ్ళ తల్లిదండ్రులు పక్కచ్చు రీజనబుల్గా ఉద్యోగస్తులు. కానీ తనకి సంబంధం తన జాతి కాదు, తన దేశస్తులు కాదు బాధపడతా. ఎక్కడో మారుమూల వేరే దేశస్తులు పడుతుంటే కూడా మానవత్వం అతనిలో లేచింది, అతను వాళ్ళ తరపున సాయుధ పోరాటం చేశాడు. అలాంటి షెగువేరాని 5000 మందితోటి ఒక బర్డోల్ ఎక్స్పెరిమెంట్ చేసిన మహాత్మా గాంధీ, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వైస్రాయ్ వెట్టకారం చేశాడు గాంధీని. నువ్వేం చేయగల 5000 మందితో అంటే, రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని కూల్చుద్దాం అనుకుంటావు అంటే ఇది ఆన్ రికార్డు ఉంటుంది. కూల్చి చూపిస్తాను జస్ట్ ఎగ్జాంపుల్, మొదటి మెట్టి గాంధీజీ. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, హరిజనులు అంటే సరిపోదు, చట్టపరమైన హక్కులు కావాలి. మీరు హక్కులు చేర్చుకుంటే సరిపోదు. నేను ఎస్సీ వర్గాలకి, అణగారిన వర్గాలకి రాజ్యాంగంలో వారి భద్రతను కల్పిస్తేనే ఈ రోజున ఈ పరిస్థితి ఉంది. కల్పించకపోయి ఉండుంటే ఈ ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు ప్రతి వీధికి ఒకడు ఉండేవాడు. అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చదివి ఆకలింపు చేసుకొని అర్థం చేసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. ఏదో 2 సినిమాలు చేసాం, 10 మంది చప్పట్లు కొడతారని రాజకీయాల్లోకి రాలా. చాలా క్లారిటీ తోటి సుదీర్ఘమైన పోరాటం చేయడానికి, దశాబ్దాలు మనము తిప్పని పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఎన్టీ రామారావు గారి లాగా 9 నెలల్లో ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. ఒక పోరాటం చేసి ఒక బలమైన పాలసీ పెడితే వచ్చే 3 తరాలు మళ్ళీ ఇదే పాలసీ గురించి మాట్లాడాలి. దానికోసం ఒక రాజకీయాల్లోకి బలమైన పాలసీలు తీసుకొస్తాం, బలమైన పబ్లిక్ పాలసీలు పట్టుకొస్తాం. క్రిమినల్ పాలిటిక్స్ ని, క్రిమినల్ పాలిటీషియన్స్ ని తల్లి 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 తగలేస్తాం. జాగ్రత్త.